కలిసి కట్టి వచ్చినా ఈ కాను బెదిరించే దమ్ము ఎవరికి లేదు ఏమంటున్నారా దాదు చక్రవర్తి వాడి ప్రాణం తీయడం సరే పాండ రాసిన చెప్పనట్టున్నాడా వాడు చెప్పాలంటే చేతకాని దమ్మలాగా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారా ఎలాగైనా సరే వాడి చేత ఆ పరమల యొక్క రాజ్యం చెప్పించాలి దక్కించుకొని కొన్ని కోట్లు సంపాదించుతున్నా చావనైనా చేస్తాను కానీ ఆ రాశి మాత్రం చెప్పనట్టున్నాడా ఓకే వారికి కోరిక తప్పకుండా తీరుతాం పైలోకానికి పంపిద్దాం మీరు వెళ్ళి ఆ దాదా చక్రవర్తి తీసుకొని రండిరా అలాగైనా దాదాపు రెండు సంవత్సరాల నానా చిత్ర పెడుతూ ఇప్పుడు ఏమి తెలియనట్టు ఎలా ఉన్నావని అడుగుతావా ఎందుకు రానికి నరకయాతనా పాటికి నేను పది ఫ్యాక్టరీలకు ప్రిపరేటర్ అయ్యేవాడిని మీరనుకున్నట్లు మందుకి మగువుకి ఆశపడేవాడిని అయితే నేను ఈ డాక్టర్ మీరు అనుకున్నవాడిని కాదు మీ దగ్గర ఇలా బందీగా ఉండేవాడిని కాదు ఎందుకు అనవసరంగా మా చేతుల్లో చస్తావు మర్యాదగా ఆ ఫార్ములా ఏమిటో చెప్పి ఎక్కడాకనా వెళ్ళి ప్రశాంతంగా బతకొచ్చు కదా ఒక హిందువు ఈశ్వరుని పూజిస్తాడు ఒక ముస్లిం అల్లాని పూజిస్తాడు ఒక క్రిస్టియన్ జీసస్ని ప్రార్థిస్తాడు కానీ ఏ కులవాడైనా ఏ మతవాడైనా చేతులు ఎత్తి నమస్కరించేది ఒక డాక్టర్కు మాత్రమే అటువంటి పవిత్రమైన వృత్తిలో ఉండే నేను దేశానికి ద్రోహం చేయను నిజాయితీగా బతికేది బలబడ రాజకీయ నాయకులు పెద్ద కుంభకారులు ఇరుక్కుపోయి ఉన్నారా వారికి దాని బతుకుతే నీకెందుకు ఒక్కడితోనే మొదలవుతుంది అయితే నువ్వు ఏమైనా ఈ దేశ తలవాత మాచే మహాత్మా గాంధీవా నేను మహాత్మా గాంధీజీనే నా భగత భక్తి 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 భక్తి
Ni kutu ni nishtya bhakti
కమిషనర్ లక్ష్మీ నరసింహ. నీ బెదరుకులు భయపడే వారికి అది ఈ రాణా మిస్టర్ కమిషనర్. వచ్చిందే వెనక్కి వెళ్ళు. నేను వెనక్కిలో ఉన్నాను కాదు రాణా, వచ్చింది నిన్ను అరెస్ట్ చేసి చల్లపల్లి జైల్లో చిప్పు ముడి తినిపించడానికి వచ్చిన ఆంధ్ర పోలీసు. మీ చట్టాలు నాయలు నన్ను ఏం చేయలేవు అభిస్తా. నా చట్టాలు సింహం నోట్లు తల దూచినట్లే బెదిరిస్తున్నావారా. ఈ బెదిరింపులకు బెదిరిపోయేవాడు కాదు ఈ కమిషనర్ లక్ష్మీ నరసింహ. పాడి పాడి
రాజుగారిని